రామలింగం గారు, ఏంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కవులు, కళాకారులు, గాయకులు, గాయనీలు ఈరోజు నిజ జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మీ సిస్టమ్ మ్యూటో జా రామలింగం చెప్పండి. అందరికి కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. ముఖ్యంగా 2006 నుంచి మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి పోరాటం చేసామన్నా. నేను చదువుకునేటప్పుడు తెలంగాణ ఫస్ట్ ప్రోగ్రాము మన రాజారాం యాదవ్ తెలంగాణ విద్యార్థి వేదిక అని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఎక్కడ పెట్టిండు. పెట్టినప్పుడు నేను ఆ రోజు నాకు అప్పుడు తెలంగాణ ఉద్యమం తెలుసు, కానీ ఒక గాయకునిగా పాట పాడాలి చేయాలని ఒక ఆతృత ఉన్నది తెలంగాణ ఉద్యమం కోసం అన్నప్పుడు నాకు ఆ వేదిక మీద ఒక పాటకు అవకాశం వచ్చింది అన్నా. ఆ రోజు నేను పాట పాడినప్పుడు నా వెనకాల ఘోషగొమ్మడి గచ్చి డాన్స్ చేసిన రోడ్డు రసమే బాలకృష్ణను నేను పాట పాడినప్పుడు నేను ఆ రోజు రామలింగం గారు మీరు ఆ రోజు పాడిన పాట ఒకసారి పాడండి ప్లీజ్. ఏం పాట పాడినారు? కోయిలాల కోయిలమ్మో, కోయిలాల కోయిలమ్మ, మన తెలంగాణ పల్లెలను చూద్దాము రారే కోయిలాల కోయిలమ్మ. ఉరకాతంగిడుపుల బతుకమ్మలే పెచ్చి అక్కాలంత బతుకమ్మలాడినారే, అక్కాలంత బతుకమ్మలాడినారే. ఈ పాట పాడినప్పుడు అలుపు సులుపులు మరవ ఆడిన ఆటలను టీవీ ఛానళ్ళు వచ్చి పాట నెక్కిరించని, టీవీ ఛానళ్ళు వచ్చి పాట నెక్కిరించని కోయిలాల కోయిలమ్మ, మన తెలంగాణ బతుకును ఇక పాలు చేసని కోయిలాల కోయిలమ్మ. ఈ పాట పాడినప్పుడు రసమే బాలకృష్ణను గోజుగుమ్మడి కట్టుకొచ్చి నా పాట కనుక డాన్స్ చేసిండు. అప్పుడు నేను పీజీ చదువుతున్నాను యూనివర్సిటీలో. తెలంగాణ ఉద్యమం ఎత్తు నిలిసింది బాలక సుమను మాకు మా సీనియర్ ఉండే యూనివర్సిటీలో ఆయన ఇంగ్లీష్ చదువుతుడు, మేము కామర్స్ చదువుతుడు. నేను ఆంజనేయుల గౌడ్ అన్న, ఆంజనేయుల గౌడ్ అని బీసీ ఉద్యమ నాయకుడు అన్న రూమ్లో మేము ఉన్నాం. తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో వనస్థలీపురంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు జానారెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా తెలంగాణ ఇస్తున్నాము, ఇక వస్తున్నాం, ఇక ఢిల్లీ పోతున్నాం అన్నప్పుడు హోమ్ మినిస్టర్ గా జానారెడ్డి గారు ఉన్నారు. మేము అప్పుడు ఓ పాట వాడిన, నా మీద కేసు పెట్టారు. అయ్యలా వాడిన పాట ఏంటంటే, లంగలార దొంగలార కాంగ్రెసు మంత్రులారా, లంగలార దొంగలార కాంగ్రెసు నేత ఏడముండ మోసినారు రో, మీ ఆలిమొల తాడు దెంపి సెట్టుకెయ్య ఎక్కడెళ్ళి పోయినారు రో, ఇచ్చేది మేమంటారు తెచ్చేది మేమంటారు, గల్లీలున్న పోయి మీరు ఢిల్లీ కాడికి వెళ్ళి పిల్లులయ్యి తిరిగి వచ్చిండ్రో, ఓ జనారెడ్డి మీరు గల్లీలోన దాకున్నారు రో అని ఆ రోజు పాట రాసినప్పుడు మా మీద కేసు పెట్టారు. అయినా కూడా సరే తెలంగాణ వస్తున్నది ఉద్యమంలో ఉన్నప్పుడు ఇదే శ్రీనివాస్ గౌడు టీజీఓ అధ్యక్షుడుగా ఉన్నాడు, కవిత, హరీష్ రావు, కేటీఆర్, ఉస్మానియా వచ్చినప్పుడు మేమంతా వాళ్ళతో కలిసి నడిచినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తర్వాత కేసీఆర్ ఫస్ట్ ఇల్లాక రామనాథన్ అన్నట్టుగా తెలంగాణ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తున్నామని ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ సంబరపడ్డ వాళ్ళు నేను ఒక మొదటగా నేను ఉన్నా. అయిపోయిన తర్వాత మేము రసమే బాలకృష్ణకు సాంస్కృతిక చైర్మన్ ఇచ్చారు. మేమందరం కలిసి ఆ మాదాపూర్లో ఆడికి పోయినాం. పోయినప్పుడు రసమే బాలకృష్ణ అన్నమాట ఫస్ట్ ఒకటే, తమ్మి మీరు ఉద్యమం ఎడ చేసిర్రు ఆ పేపర్ కటింగ్లు మొత్తం ఆ ఫోటోలు మొత్తం పడగలరు తమ్మి అన్నాడు. అయ్యాల మాకు ప్రోగ్రామ్ చేసుడు తప్ప గాడ ఫోటో ఓడదీసిండు, గా పేపర్లో బొమ్మ ఓడేసిండు, మాకు ఫోటోలు తిప్పేది కూడా మాకు ఏం తెలియదు అన్న. మాకు ఏం తెలియదు అన్న, మరి గా ఎన్న తీసుకురాంటే మరి నేను ఏడపై తీసుకురావాలా, మేము ఎక్కడ పోవాలా అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, కేసీఆర్ కేటీఆర్ కాక ఏ విధంగా దొరతనం ఉన్నదో వనసు రసమే బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యి రసమే బాలకృష్ణ చైర్మన్ ఇచ్చిన తర్వాత నేను ఆయన ఛాంబర్ పోతే ఒక సెక్రటరేట్ల సిఎస్ చీఫ్ సెక్రటరీ ఛాంబర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది రసమే బాలకృష్ణ ఛాంబర్. ఒక మంచి ఏసీ బెడ్ మొత్తం ఒక హైఫై ఉన్నాక మాకు అర్థమైంది విషయం, ఆహా ఈయన చిన్న నన్ను నతింగ్ బట్టు కేసీఆర్ ఒక దొర, ఈయన చిన్న దూరం అయిపోయాడు అనుకొని మేము ఆ రోజు
డిసైడ్ అయ్యాను అన్న. ఒక వారం రోజులు తిరిగినాం, అన్న తర్వాత ఎవరెవరికో ఇచ్చిండో మేము అనుకున్నాం. అరే జాబ్ గవర్నమెంట్ జాబ్ కాదు మాకాడ. ఆ రోజు పట్టిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లానే కదా మాకు ఆ రికగ్నైజ్ వస్తుందన్న విషయం తప్పిస్తే ఆయన ఇచ్చే 24,000 కోసము, ఆయన ఇచ్చే 10,000 రూపాయల కోసం అనేది మేము వాడి గోలే. మాకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న వాడి మాకు ఆ గౌరవం దక్కాలనే కాన్సెప్ట్ ఆడిపోతే మమ్మల్ని చిన్న పురుగు లెక్క చూసిండు. ఆయన పక్కనైతే ఎవరున్నారు, కొంతమంది ఉన్నారు, నేను చూసిన అమ్మాయిలు కొంతమంది అమ్మాయిలు వాళ్ళు. మాకు తెలంగాణ ఎన్నడూ ఆపాలే, ఏ రోజు ఆపాలే, సినిమా డాన్సర్లు ఎన్నడూ ఆపాలే. కానీ తెలంగాణ ఉద్యమంలో గోజుగోమడించుకుని ఇరికించుకున్న మా చెల్లెలు ఏమో బయట ఉన్నారు, రంగురంగు డ్రెస్సులు వేసుకుని మొత్తం రసమే పాలకిస్తున్నాను అలా ఉన్నారు. మాకు అప్పుడే అనిపించింది అమ్మా ఇది 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 కాదు విషయం అని చెప్పేసి మీ బయట. రామలింగం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.